యేసు ప్రభు వారి నామమున స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నిదాశ్రమ అని భూషణం అన్న కుమారుడు విజయను బట్టి మీకు వందనాలు, మినమును బట్టి మీకు వందనాలు, ఆనవకు ప్రేమరాజును బట్టి మీ స్తోత్రములు, బిడ్డలకు ప్రేమించి అనుగ్రహించిన మరి ట్యూలర్ బండిని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. పరిశుద్ధ పరచము ప్రభా, ప్రతి మరణమును తీసివే ప్రేమగల తండ్రి, అంచెలంచెలుగా బిడ్డలను మీరు దీవించి ప్రేమించి చక్కటి పని కూడా లోకలకు ఇచ్చిన అన్ని కొందనాలు. అట్లా మీకు స్థుతులు చెల్లిస్తూ మా ప్రార్థన అంగీకరించమని మీరు చేసిన మేలంతటి కొరకే వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి కీర్తన 115వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన 115వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ ఒక మాట రాయబడింది, మా కాదు యెహోవా, మా కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అంటాడు కీర్తనకారుడు. కనుక దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి దాన్ని బట్టి దేవునికి ఏం కలగాల? మహిమ కలగాల. ఇక్కడ అన్నాడు, మా కాదే హోవా, మా కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ. కనుక దేవుని ప్రజలమైన మనం యాత్ర జీవితంలో దేవుడు మనకి ఇస్తున్న ప్రతి దాన్ని బట్టి దేవునికి మనం మహిమ తీసుకురావాలి. దేవుని మనము ఘనపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఫిలిప్పి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, మనం ఎందుకు మహిమపరచాలా? ఇక్కడ ఒక మాట రాయబడింది 4వ అధ్యాయం 19వ వచనంలో. చూడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. ఆయన ఎవరంటే ఐశ్వర్యవంతుడు. ఆయన మన ప్రతి అవసరం తీర్చేటువంటి దేవుడు. ఎప్పుడు? ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు ఆయన తీర్చేటువంటి దేవుడుగా, అనగా ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానమును, ఆలోచనను అనుగ్రహించి ఆయన ఎవరంటే నడిపించేటువంటి దేవుడు. చాలామంది ఏమనుకుంటుంటారంటే, నాకాడ డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను కొనుక్కున్నా అంటారు. కొంతమంది ఏమంటారంటే, నాకాడ బలం ఉంది, ఆరోగ్యం ఉంది కాబట్టి నేను చేసుకున్నా అంటారు. ఆ బలము, ఆ బలగము, ఆరోగ్యం ఎవరు ఇచ్చినారు? దేవుడే. దేవుడు ఇచ్చినాడు. అది మనం ఒక అడుగు తీసి ఒక అడుగు ముందుకెళ్ళను కూడా దేవుని చిత్తం లేకపోతే మనం వేయలేం. ఎందుకంటే శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుడు దయచేసినటువంటిది. కనుక దేవునికి మనం ఏ తీసుకురావాలంటే యాత్ర జీవితంలో మహిమ తీసుకోవాలి. అది మన ద్వారా ప్రవాసించేటువంటిది. చూడండి, దీదేవ దేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనం. దేవుని ఆశీస్సులు మన జీవితాలు ఎట్లా దేవుడు అనుగ్రహిస్తారో చూడండి. మొదటి అధ్యాయం 28 మొదటి అధ్యాయం, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నడలా నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, కనుక ఆయన ఆలోచన ఏంటిదంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన మనల్ని ఏం చేయాలని హెచ్చించని ఆశపడుతున్నా. కనుక ఎప్పుడైతే ఇస్తాడు, ఆయన మాట విని లోబడి విధేయత చూపించి భయభక్తులు కలిగి జీవిస్తే చాలు. సమస్త జనుల కంటే ఆయన హెచ్చించేటువంటి దేవుడు, ఆయన కాపాడే దేవుడు, కనికరించే దేవుడు. పైన చూడండి, మా ఒక మాట రాబడింది 4వ వచనం చూడండి. 4వ వచనం గర్భఫలము 4వ వచనం మనిషి 6వ వచనం, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడు. చూడండి, మనం వెలుపలికి వెళ్ళిన దీవెన, లోపలికి వచ్చిన దీవెన. అలాంటి దీవుల చేత దేవుడు మనం నింపలను ఆశపడుతున్నాడు. ఎప్పుడంటే ఆయనకు విధేయత చూపించినప్పుడు, లోబడినప్పుడు, ఆయన మాటలు మనం విన్నప్పుడు. ఈ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున అనగా ఆయన మన ప్రతి అవసరం తీర్చేవాడుగా ఉన్నాడు. 121 కీర్తన చదివి ప్రార్థన చేద్దాం. కీర్తన 121వ అధ్యాయం చూడండి 3వ వచనము, ఆయన నీ పాదము తొట్టిల్లనివాడు, నీ పాదమును తొట్టిల్లనివాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఎంత మంచి మాట అండి. కింద ఒక మాట రాయబడింది 6వ వచనం చూడండి,
పగులు పగులు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్న దెబ్బ నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలుకొని రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడు. ఆయన కాపాడకపోతే మనం ఏమాత్రం కూడా కాపాడవాలి. కనుక మనం విధిగా బ్రతుకుతున్నామంటే భూమి మీద అది దేవుని యొక్క మహాదయ కనికరమైనటువంటిది, ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కనుక దేవుని మనం ఎంతైనా కూడా స్తుతించాలి. అదే 110 కీర్తనలు అన్నాడు, మాకది హో మాకది నీ కృప సచ్చను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తమ్ముడు విజయను బట్టి, మీకు వందనాలు. ప్రేమించి అనుగరించిన తండ్రి సహోదరి మునిమను బట్టి వందనాలు. పిల్లలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి పని గుడిచినారు ప్రేమించి నందికొట్టుకూరు ప్రాంతంలోనే నైనా నీకు వందనాలు. అదేవా మరి డ్యూటీకి వెళ్ళి రావటానికి అయ్యా మంచి బైక్ ఇచ్చినందు కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. మాదేవా మా సామర్థ్యత కాదయ్యా, మా ఆలోచన కాదయ్యా, మా బలము మా బలగము కాదయ్యా, కేవలం మీ దయ అందును బట్టి స్తోత్రములు. అది కూడా నీ ప్రజలు గ్రహించినట్లు వచ్చి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రక్తాన్ని ప్రోక్షించండి, బండిలో ఉన్నటువంటి ప్రతి మలినము మచ్చట మీరు తీసివేయండి. వెలుపడికి వచ్చిన లోపడికి వచ్చిన మీ దీవుల చేత మీరు నింపండి. మా దేవా ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు ఎందు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానమును తన పక్షాన నెరవేర్చవలసినగా ప్రార్థన చేస్తున్నా. మా దేవా నీకు వందనాలు. మరి బైక్ మీద వ్యక్తిగతంగా వెళ్తున్నా, కుటుంబంగా వెళ్తున్నా, నీ కాపుదలు అనుగ్రహించిన ఆయన దేవా, వారు పాటలు పాడుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళటానికి కావాల్సిన మీ కృప అనుగ్రహించు. నీ ఇంటికి బండి మీద తండ్రి కుటుంబంతో కలిసి రాగినట్లు మీ కృప వారికి అనుగ్రహించు. అట్లా దేవా మీ పాదను కొన నిదాసుడు మరి భూషణమైన జయకును బట్టి అందనాలు. వారి సంతతిని బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తుంటున్నా. వారిని అంచెలంచెలుగా దీవించు, వరద మీ దయ చూయించు మీ కొందనాలు. అట్లా మీరు చేసిన వీళ్ళందరి కొరకే స్థుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్. మంచిదండి. ప్రైజ్.